నిజామాబాద్ జిల్లా కమర్పల్లి మండలం హోచకొత్తూరు గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. హోచకొత్తూరు గ్రామంలో సిద్ధార్థ అనే యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. సిద్ధార్థని హత్య చేసి కరోనాతో చనిపోయాడని చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారని బంధువులు ఆరోపిస్తున్నారు. అదే గ్రామానికి చెందిన టిఆర్ఎస్ నాయకుడు మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అనుచరుడు కనక రాజేష్ కి సిద్ధార్థ్ కి మధ్య గొడవలున్నాయని పలుమార్లు సిద్ధార్థని గ్రామంలోకి రావద్దు అని రాజేష్ బెదిరించాడని బంధువులు ఆరోపిస్తున్నారు. కుటుంబ సభ్యులు ఈ హత్యకు సంబంధించి కేసు కూడా నమోదు చేశారు. ఈ ఘటన గురించి స్థానిక బీజేపీ నాయకుడు ఏలేటి మల్లికార్జున్ రెడ్డి నిజామాబాద్ ఎంపీ అరవింద్ ధర్మపురికి సమాచారం అందించారు. అరవింద్ వెంటనే ఈ విషయంపై స్పందించి బాధిత కుటుంబ సభ్యులతో మాట్లాడి ధైర్యం చెప్పారు, న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇచ్చారు. దర్యాప్తు వేగవంతం చేయాలని, నిందితులపై చర్యలు తీసుకోవాలని పోలీస్ అధికారులను ఆదేశించారు. ఆర్బూరు ఏసీపీ రఘు కూడా వెంటనే స్పందించి నిందితుడు కనక రాజేష్ ను అదుపులోకి తీసుకున్నారు. కుటుంబ సభ్యుల కథనం ప్రకారం మారుతినగర్ కాలనీకి చెందిన మలావత్ శ్రీను, సరోజ దంపతుల రెండవ కుమారుడు మలావత్ సిద్ధార్థ. సిద్ధార్థను నిందితుడు కనక రాజేష్ బుధవారం రాత్రి 10:30 ఫోన్ చేసి బయటకు తీసుకువెళ్లాడని చెప్పారు. ఆ తర్వాత సిద్ధార్థను హతమార్చి మృతదేహాన్ని ఆర్మూరు ప్రభుత్వ ఆసుపత్రిలో వదిలిపెట్టి వెళ్లిపోయాడన్నారు. గురువారం ఉదయం టీఆర్ఎస్ పార్టీకి చెందిన గ్రామ ఉప సర్పంచ్ ఏనుగు రాజేశ్వర్ బాధితుడి కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి సిద్ధార్థ కరోనాతో చనిపోయాడని, అంత్యక్రియలకు అన్ని ఏర్పాట్లు చేశామని తెలపడంతో అనుమానం వచ్చిన కుటుంబ సభ్యులు ప్రశ్నించగా పొంతనలేని సమాధానాలు చెప్పాడు. ఆసుపత్రికి వెళ్లి మృతదేహాన్ని పరిశీలించగా కంటిపై మరియు శరీరంపై తీవ్రంగా గాయాలున్నాయి. కుటుంబ సభ్యులకు కూడా విషయాన్ని చెప్పకముందే మృతదేహాన్ని పూడ్చిపెట్టడానికి గొయ్యి కూడా తీసిపెట్టడాన్ని కుటుంబ సభ్యులు గ్రామస్తులు ప్రశ్నిస్తున్నారు. రాత్రి వరకు ఆరోగ్యంగా ఉన్న వ్యక్తి ఉదయానికి కరోనాతో మరణించడమేంటని, ఇదంతా టీఆర్ఎస్ నాయకులు ఆడుతున్న డ్రామా అని, అసలు నిందితులను తప్పించడానికి చేస్తున్న కుట్ర అని మండిపడుతున్నారు. ఓ దశలో కుటుంబ సభ్యులు గ్రామస్తులు నిందితుని ఇంటిపై దాడి చేయడానికి కూడా ప్రయత్నించడంతో గ్రామంలో పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. పొద్దున మాకు సర్పంచ్ వేరే వాళ్ళు మాకు ఫోన్ చేసి మీ కొడుకు రాత్రి వెళ్ళి దమ్మస్తుంది అని చెప్తే హాస్పిటల్ తీసుకుపోయినామని చెప్పారు. హాస్పిటల్ తీసుకుపోయినాడు, దమ్మొచ్చింది, కరోనా వచ్చిందని మాకు సర్పంచ్ కూడా అందరు చెప్పారు. నువ్వు హాస్పిటల్లో మాకు చెప్పాలి కదా, మా ఇల్లు ఇక్కడనే, ఈ ఊరు క్రాస్ అయితే మా ఇల్లు వస్తుంది, మాకు తెలియకుండా ఇప్పటిదాకా పేషెంట్ చచ్చిపోయినాడు, ఇప్పటిదాకా అతిరింపుడు వాడు ఎక్కడున్నాడు ఇన్ఫర్మేషన్ లేదు, అంబులెన్స్ లేదు, ఇప్పుడు ఇది అంది ఇంట్లోకి ఇన్ఫర్మేషన్ ఇవ్వండి, నువ్వు ఇష్టం ఉన్నట్టు నాకు కాదు, 12 గంటలకు ఎంత ఉంటాయి, ఇప్పుడు హాస్పిటల్లో పాడి ఉన్నాయి. అంతకుముందు మెట్పల్లి ఉన్నా, మెట్పల్లికి పోయినా ఆడలేదు, కన్యాకుమారిలో కూడా ఉన్నాడు ఆడలేదు, ఇది అండి పోలీసు వాళ్ళు వచ్చి కరోనా వచ్చింది సర్పంచ్ అనిపించలేదు. గతంలో కూడా 2 నెలల కింద మార్చిలో నిజామాబాద్ రూరల్లో టీఆర్ఎస్ నాయకులు బీజేపీ కార్యకర్తలపై ఇలాంటి దాడులకే పాల్పడ్డారు. అప్పుడు కూడా బీజేపీ రాష్ట్ర నాయకత్వం, స్థానిక ఎంపీ అరవింద్ ధర్మపురి ఈ దాడులను ఖండించారు. అయినా కూడా అధికార పార్టీ నాయకుల ఆగడాలు ఆగడం లేదని, దీనికి టీఆర్ఎస్ తగిన మూల్యం చెల్లిస్తుందని స్థానికులు బీజేపీ కార్యకర్తలు హెచ్చరిస్తున్నారు.